రఘురామకు ఇంకా జ్ఞానోదయం కాలేదా? వైఎస్ జగన్ కేసులపై వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి కోర్టులో పిటిషన్ వేశారు. గతంలో కూడా ఆయన చాలాసార్లు చాలా కేసులు వేశారు. కొన్ని కేసులను కొట్టేసిన కోర్టులు మరికొన్ని కేసుల్లో గట్టిగా బుద్ధి చెప్పి డిస్మిస్ చేశాయి. అయినా రఘురామ కృష్ణంరాజు బుద్ధి మారలేదు. కుక్కతో ఒక వంకర అన్నట్టుగా జగన్ పైన తనకున్న కసిని మరోసారి పిటిషన్ రూపంలో బయటపెట్టుకున్నారు. ఇంతకీ రెబల్ ఎంపీ రఘురామ పిటిషన్ ఏమిటంటే, జగన్ కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలట. జగన్ మీద నమోదైన 11 కేసుల్లో ఒక్కటి కూడా ఇంతవరకు విచారణ పూర్తి చేసుకోలేదట. అన్ని కేసులు కలిపి ఇప్పటి వరకు 3041 సార్లు వాయిదా పడ్డాయట. విచారణ జరిపి వెంటనే నిందితులపై చర్యలు తీసుకునే ఉద్దేశం సిబిఐలో కనపడడం లేదని ఎంపీ రఘురామ అనుమానం వ్యక్తం చేశారు. ప్రధాన నిందితుడైన జగన్కు ఇష్టానుసారం వాయిదాలు కోరే స్వేచ్ఛ ఇచ్చినట్లు ఎంపీ రఘురామ ఆరోపించారు. దీనివల్ల జగన్ కేసుల విచారణలో అంతు లేకుండా పోతోందని బాధపడిపోయారు. జగన్ కేసుల విచారణను గమనించిన తర్వాత జనాలకు అనుమానాలు పెరిగిపోతున్నాయట. తమిళనాడు ముఖ్యమంత్రిగా చేసిన జయలలిత అక్రమాస్తుల కేసుల విచారణను కర్ణాటకలో విచారణ జరిపినట్లే జగన్ కేసుల విచారణ కూడా మరో రాష్ట్రంలో విచారణ జరపాలని ఎంపీ తన పిటిషన్లో కోరారు. ఎలాంటి కారణాలు లేకుండానే జగన్ విచారణకు గైర్హాజరవుతున్నట్లు ఎంపీ ఆరోపించడమే విచిత్రంగా ఉంది. ఒకవైపు విచారణ జరగడం లేదని ఆరోపించింది ఆయనే, మరోవైపు విచారణకు గైర్హాజరవుతున్నట్లు ఆరోపించింది ఎంపీనే. విచారణకు వ్యక్తిగత హాజరు నుండి జగన్ కోర్టు అనుమతి తీసుకున్న విషయాన్ని ఎంపీ తట్టుకోలేకపోతున్నట్లున్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, జగన్తో చెడిన దగ్గర నుంచి ఎంపీ రఘురామ అనేక పిటిషన్లు వేశారు. వాటిలో చాలా వాటిని కోర్టులు కొట్టేశాయి. మరికొన్ని పిటిషన్లపై ఎంపీ మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. జగన్కు సంబంధించిన కేసుల్లో ఎంపీ బాధితుడు కాదు, కనీసం సాక్షి కూడా కాదు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన కోర్టు ఎంపీకి బాగా తలంటి కేసులను కొట్టేసిన విషయం తెలిసిందే. జగన్ కేసులతో ఏ సంబంధం లేకపోయినా ఎందుకు పిటిషన్లు వేస్తున్నారంటూ మండిపడింది. అయినా ఎంపీ రఘురామకు బుద్ధి వచ్చినట్లు లేదు. మరి ఈసారి కోర్టు ఏమంటుందో చూడాలి.